విశాఖలోని మాధవధార నరసింహనగర్లో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇప్పటి వరకు ఎలాంటి టెస్టులు చేయలేదని నగరవాసులు అంటున్నారు. కాలనీ వాసులందరికీ టెస్టులు చేస్తే అసలు విషయం బయటపడుతుందని విశాఖ వాసులతో మా ప్రతినిధి రామకృష్ణ మరింత సమాచారం అందిస్తారు. విశాఖపట్నంలో ఇప్పటి వరకు స్తబ్దతగా ఉన్నటువంటి కరోనా మహమ్మారి ఒక్కసారిగా జడలు విప్పిందని చెప్పొచ్చు. మొన్నటి వరకు సైలెంట్గా ఉంది, కానీ నిన్నటి నుంచి మాత్రం కేసులు పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజునే 3 కేసులు నమోదవడం జరిగింది. నిన్న ఈ ప్రాంతంలో, ఇప్పుడు మనం ఏదైతే ఉన్నామో నరసింహనగర్ ప్రాంతంలో కూడా మరో కేసు రావడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపుగా 15 రోజుల నుంచి విశాఖ నగరంలో ఎలాంటి కేసులు నమోదు కాలేదు. అది చాలా నగరవాసులందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఒకే రోజున 3 కేసులు రావడం, అందులో 2 కేసులు నిర్ధారణ కావడంతో నగరవాసులందరూ కూడా ఆందోళన గురి అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో విశాఖ నగరవాసులు ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఆ చర్యలు సాటిస్ఫాక్షన్ ఉందా లేదా అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా మీకు విశాఖ నగరవాసులు అంటే అధికారులు తీసుకుంటున్న చర్యలు మీకు ఏమనిపిస్తుంది? అధికారులు తీసుకున్న చర్యల ప్రకారం నా పేరు లలిత కుమార్ అండి, బొడ్డేపల్లి లలిత కుమారి, 51వ వార్డు టీడీపీ కార్యకర్తగా ఉన్నాను. అయితే ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా మాకు మాత్రం వర్తించట్లేదు. వాలంటీర్లతో చెక్ అంటున్నారు, వాలంటీర్లు వచ్చి చెక్ చేస్తున్నారు, ఆశా వర్కర్లు వచ్చి చేస్తానంటున్నారు, ఏమీ లేకుండా చెక్ చేయకుండా వచ్చి కరోనా స్టిక్కర్లు అంటించి వెళ్ళిపోతున్నారు. కానీ మాకైతే ఎటువంటి ఇంకా రాలేదు. ఫ్లోరిన్ కానీ బ్లీచింగ్ కానీ అలాంటివి ఏంటి మా వార్డులో అవ్వట్లేదు. కాబట్టి వాటిపై గట్టిగా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను సార్. ఇప్పుడు నిన్నటి వరకు చాలా ప్రశాంతంగా ఉంది నగరం, పాజిటివ్ కేసులు లేవు అనుకున్నారు, నగరవాసులందరూ ఊపిరి పీల్చుకున్నారు, అధికారులు కూడా అలాగే చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ కొంతమంది మాత్రం కావాలని ఉద్దేశపూర్వకంగానే ఈ కేసులు దాశారని కొంత వాదన ఉంది. కానీ ఇప్పుడు అవి పక్కన పెడితే ఈ నిన్నటి నుంచి కేసులు పెరుగుతూ మొదలైంది. 2 కేసులు ఇప్పటికే నమోదైంది. నరసింహనగర్లో కూడా ఒక మహిళకు ఉందని నిర్ధారణ అయింది. అదేవిధంగా జగదమ్మ దగ్గర కూడా నిర్ధారణ అయింది. మరొక కేసు మధురవాడలో కూడా తీసుకెళ్ళడం జరిగింది. మరొకరిని యువక 20 సంవత్సరాల యువకుడిని గాజువాకలో కూడా హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ టెస్టులు జరుగుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ నగరంలో ఉన్నటువంటి పరిస్థితి మీకు ఎలా అనిపిస్తోంది? ప్రభుత్వం తీసుకుంటున్న లేకపోతే జీవీఎంసీ కానీ ఇటు కలెక్టర్ కానీ తీసుకున్న చర్యలు మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ముఖ్యంగా ఈ కరోనా మీద విశాఖపట్నం నగరానికి వచ్చేపాటికి ప్రభుత్వం దీన్ని చాలా వరకు గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ఇప్పుడు ఒకటి బయటపడుతున్నాయంటే దాని మీద సరైన యాక్షన్ లేకపోవడం వల్ల కానీ, లేకపోతే ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం కూడా దాద్దాము అన్న ఉద్దేశంలో కానీ ఉన్నట్టుంది. కానీ టెస్టులు చేస్తే ఇంకా ఎక్కువ బయటపడే ఛాన్స్ ఉంది. అలాగే ఇప్పటివరకు కూడా అన్ని జిల్లాల్లోనూ కూడా ప్రభుత్వ వైఫల్యమే. ఎక్కడికెక్కడ వాళ్ళు విమర్శిస్తున్నారు, ఏదో టీడీపీ స్లీప్ సెల్స్ అని అలాగనే ఇలాగనే వాళ్ళు విమర్శిస్తున్నారు. కానీ జరిగేదంతా కూడా వాళ్ళే ఎక్కువ ప్రచారానికి ఆర్భాటానికి, ప్లస్ ఈ లోకల్లో స్థానిక సంస్థలు ఎన్నికలని చెప్పి వాళ్ళు ఎంత మట్టికి ప్రభుత్వ పథకాలని లేదంటే ఇంకోటి మేమే డైవర్ట్ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు అంటున్నారు. కానీ వాళ్ళే ఈ దీనికి ప్రచార వాహకాలుగా వాళ్ళే ఉన్నారు. వైసీపీ కార్యకర్తలే ప్రచార వాహకాలుగా ఉండి ఎక్కడికెక్కడ పెంచుకుంటూ వెళ్తున్నారు దీన్ని. దీని మీద సరైన నిర్దిష్టంగా ప్రభుత్వం దీని మీద యాక్షన్ తీసుకోవాలి. విశాఖపట్నం జిల్లాలో అలాగే సిటీలో కూడా దీని మీద యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు నిన్న ఒక వ్యక్తి మృతి చెందాడు. ఆ మృతి చెందిన వ్యక్తి ముందైతే ఎలాంటి టెస్టులు చేయలేదు, కేజీహెచ్కి తీసుకెళ్లారు, చికిత్స పొందుతూనే మృతి చెందాడు. అతను మృతి చెందిన తర్వాత అతని దగ్గర శాంపుల్స్ కలెక్ట్ చేసి టెస్ట్ చేస్తే అతను కరోనా వైరస్ కారణంగానే మృతి చెందారని నిర్ధారణకు వచ్చింది. అదే ముందు కనుక అతనికి వైద్య పరీక్షలు చేస్తుంటే అతను బ్రతికుండేవాడు, చికిత్స అందిస్తే అని చెప్పి ఒక వాదన వినిపిస్తుంది. ఏది కరెక్ట్ అంట? మీరు చెప్పినట్లు ముందు టెస్ట్ చేస్తే అది ప్రజలకి, నగర ప్రజలకి, అందరికీ, ఆ కుటుంబానికి, ఆ చుట్టుపక్కల ప్రాంతానికి కూడా చాలా మంచి జరిగాను. కానీ ప్రభుత్వం అవేవి పట్టించుకోకుండా ఎంతసేపు ఎన్నికలు చేసేద్దామా, ఎంతసేపు ప్రభుత్వం మనిషికి 3 మాస్కులను 1 మాస్క్ కూడా ఇప్పుడు వచ్చి ఇవ్వలేదు. ఇలాంటి చర్యలు చేసుకుని ప్రజలు ముందు ప్రజల్ని ఆరోగ్యపరంగా చూసుకుంటే తర్వాత బతుకుంటే ఎలక్షన్లు కానీ ఇంకో రంగం కానీ ఇంకో రంగం కానీ చేయొచ్చు. ముందు ప్రజల ఆరోగ్యాన్ని బాగా రక్షించి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అలాగే ఇది ఉన్నటువంటి పరిస్థితి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఏదైతే కరోనా వైరస్ ఉందో నిన్నటి వరకు చాలా స్తబ్దతగా ఉంది. కానీ నిన్నటి నుంచి ఈ కేసులు పెరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. దీనికి కారణం ఇప్పటి వరకు కొంత గోప్యం పాటించారు అధికారులు అన్న ఒక విమర్శ కూడా వస్తుంది. అదేవిధంగా నిన్న కేజీహెచ్లో మృతి చెందినటువంటి వృద్ధుడి విషయంలో కూడా అతను మృతి చెందిన తర్వాత ఆ మృతదేహం నుంచి సేకరించినటువంటి నమూనాలు మాత్రం పాజిటివ్గా రావటం దీనికి
దీని వెనుక నిర్లక్ష్యమే అని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ విశాఖపట్నంలో ఉన్నటువంటి అదేవిధంగా మాస్కులు ఏదైతే ఇస్తామని చెప్పి ఇస్తున్నామని చెప్పి ప్రకటించారు, కానీ ఏ ఇంటికి మాస్కులు వెళ్ళలేదు. ఈ టెస్టులు కూడా కొంతవరకే కొన్ని చోట్ల మాత్రమే జరుగుతున్నాయి తప్ప అందరికీ కూడా టెస్టులు చేయట్లేదు. తక్షణమే నగరం అంతా కూడా టెస్టులు చేసినట్లయితే తప్పనిసరిగా ఈ కేసులు అయితే ఎక్కువ బయటపడే అవకాశం ఉంది. తద్వారా వాళ్ళకి వైద్యం అందించి వాళ్ళ ప్రాణాలు పోకుండా కాపాడే అవకాశం ఉంటుంది. కాబట్టి తక్షణమే అందరికీ కూడా టెస్టులు నిర్వహించాలని, అదేవిధంగా ఎలాంటి సౌకర్యాలు ఇస్తామంటున్నారో ఈ మాస్కులు కానీ శానిటైజర్స్ కానీ ఇవన్నీ కూడా తక్షణమే అందించాలి. ప్రకటనల వరకే కాదు తప్పనిసరిగా అందించాలి అని చెప్పి స్థానికులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతిరావుతో రామకృష్ణ ప్రేమ న్యూస్, నరసింహనగర్ ప్రాంతం నుండి.